రీసెంట్ గా చాలా మంది ఈగలు వెయిట్ చేస్తున్న సీజన్ బిగ్ బాస్ సీజన్ 7 అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్నంత రేంజ్ టీఆర్పీ రేటింగ్ అయితే రాలేదు. మనకి గ్రాండ్ ఫినాలే అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీడియం అబ్జర్వ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, అంత ఫ్లో అయితే లేదు. సీజన్ 6 అయితే డిసప్పాయింట్ చేసింది. బట్ సీజన్ 7 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఏంటి ప్యాటర్న్ ఏంటి, ఎవరు హోస్ట్ చేయబోతున్నారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎంతమంది సీజన్ 7 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నారో మీ విషయస్ కమెంట్ సెక్షన్లో మీ లవ్ అనేది లైక్స్ రూపంలో చూపించండి. సీజన్ 7 వచ్చేసి మనకి 3rd September 2023న మనకి గ్రాండ్ లాంచ్ అయితే అవ్వబడుతుందండి. అండ్ ఎండింగ్ గ్రాండ్ ఫినాలే సీజన్ 7 వచ్చేసి మనకి 17th December 2023న మనకి ఈ షోని అయితే క్లోజ్ చేయబోతున్నారు. సో సీజన్ 1 మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు, సీజన్ 2 నాని గారు, సీజన్ 3, 4, 5, 6 లాస్ట్ 4 సీజన్స్ మనకి నాగార్జున గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ సీజన్ 7 మీద అయితే బిగ్గెస్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ టీఆర్పీ రేటింగ్స్ అండ్ ఎవ్రీ మనకి బయట సర్క్యులేట్ అయిన టాక్స్ కానీ ఎవ్రీథింగ్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ సీజన్ 6లో మనకి అనుకున్న రేంజ్ ఎంగేజ్ అనేది మనకి కంటెస్టెంట్స్ మధ్యన ఉన్న కోఆర్డినేషన్ కానీ లవ్ బాండింగ్ ఎవ్రీథింగ్ మనకి అంత ఎంగేజ్ అయితే కుదరలేదు. సో సీజన్ 6 డిసప్పాయింట్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సీజన్ 7 అలాంటి డిసప్పాయింట్ ఉండొద్దని ది బెస్ట్ కంటెస్టెంట్స్ ని ప్రజెంట్ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అండ్ 3rd September 2023న గ్రాండ్ ఓపెనింగ్ ఉండబోతుంది. అండ్ హోస్టింగ్ లో కూడా చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ స్టిల్ సీజన్ మనకి 7 కూడా నాగార్జున గారు హోస్ట్ చేస్తారా లేకపోతే చేంజ్ చేస్తారా అంటే మాక్సిమం చేంజింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక అప్డేట్ అయితే ఉంది. బట్ అది ఇంకా ఫైనల్ కాలేదు. మనకి హిందీలో సల్మాన్ ఖాన్ గారు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి మనం సల్మాన్ ఖాన్ గారిని చూస్తున్నాం. బట్ అక్కడ టీఆర్పీ రేటింగ్స్ సస్టైన్డ్గా అంటే ఒక కాన్స్టాంట్ టీఆర్పీ రేటింగ్స్ అయితే చూస్తున్నాం. బట్ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతున్న రీజన్స్ వల్ల మేబీ చేంజ్ చేసే దశలో అయితే మేబీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూడాలి సీజన్ 7 ఎలాంటి అప్డేట్ వస్తుందా అని చెప్పేసి. బట్ ప్రజెంట్ అయితే 3rd September 2023న గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉండబోతుంది. లాస్ట్ సీజన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రతి సీజన్ 50 lakhs క్యాష్ మనీ ఉండేది. సీజన్ 1లో మనకి శివబాలాజీ గారు 50 lakhs విన్ అయ్యారు, ఆదర్శ్ గారు మనకి రన్నరప్గా ఉన్నారు. సీజన్ 2లో మనకి కౌశల్ గారు 50 lakhs విన్ అయ్యారు, రన్నరప్గా మనకి గీతామాధురి గారు ఉన్నారు. సీజన్ 3 మనకి రాహుల్ సిప్లిగంజ్ గారు 50 lakhs విన్ అయ్యారు, శ్రీముఖి గారు రన్నరప్గా ఉన్నారు. సీజన్ 4 వచ్చేసి మనకి అభిజిత్ గారు మనకి 50 lakhs ఓన్లీ 25 lakhs అభిజిత్ గారికి వచ్చినాయి, రన్నర్కి మనకి 25 lakhs వచ్చినాయి. అండ్ సీజన్ 5 మనకి విజయ్ సన్నీ గారికి 50 lakhs వచ్చినాయి, షణ్ముఖ్ గారు రన్నరప్గా ఉన్నారు. అండ్ సీజన్ 7 వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ 10 lakhs మనకి విన్నర్కి వచ్చి రిమైనింగ్ 40 lakhs రన్నర్కి. సో మనకి డివైడ్ అయితే జరిగింది. సో ఇవి సీజన్స్ వైజ్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. బట్ ఈసారి సీజన్ 7 సేమ్ 50 lakhs బిగ్గెస్ట్గా బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బిగ్ బాస్ బజ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు సీజన్ 3 నుంచి. సీజన్ 3లో బిగ్ బాస్ బజ్ని మనకి తనీష్ గారు హోస్ట్ చేశారు, సెకండ్ రన్నర్ అప్ సీజన్ 2. అండ్ సీజన్ 4 వచ్చేసి బిగ్ బాస్ 4 బజ్ని మనకి రాహుల్ సిప్లిగంజ్ గారు విన్నర్ ఆఫ్ సీజన్ 3 మనకి హోస్ట్ చేయడం జరిగింది. సీజన్ 5 వచ్చేసి మనకి హర్యానా గ్లోరీ గారు 3rd runner-up ఆఫ్ సీజన్ 4, సో తను హోస్ట్ చేయడం జరిగింది. సీజన్ 6 వచ్చేసి బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ అయిన శివ గారిని మనకి హోస్ట్ చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరినైనా తీసుకొస్తారా మరి ఏంటి అనేది అయితే బిగ్ బాస్ బజ్ అయితే మనం చూడాలి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి బీబీ కేఫ్ అని లాస్ట్ సీజన్ నుంచి స్టార్ట్ చేశారు. ఒక డిస్కషన్ హాట్ డిస్కషన్ అనేది మనకి ఒకటి డిస్కషన్ గ్లోరీ ఉండాలి అని చెప్పేసి హర్యానా గ్లోరీతో మనకైతే ఈ బీబీ కేఫ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఇవి మనకి ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్స్ గురించి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. అండ్ లోగోస్ కూడా మనకి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లోగోస్ అయితే మనకి డిజైన్ చేశారు. 6 seasons గురించి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సీజన్ 1లో మనకి రెడ్ కలర్ థీమ్ అనేది మనకి పెట్టారు. అంటే హౌస్ అనేది కొంచెం హీట్ మోడల్లో ఒక హాట్ టాపిక్గా ఉండాలి అని ఒక రెడ్ థీమ్తో డేంజర్ థీమ్తో మనకి తీసుకొస్తే సీజన్ 2 మనకి కూల్ చిల్ మూడ్లో ఉండేటట్టు మనకి కూల్ థీమ్ని అయితే రిప్రజెంట్ చేశారు. బట్ సీజన్ 3 వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ రెండింటిని అంటే కూల్ అండ్ హాట్ని మిక్స్ చేస్తూ మనకి సీజన్ 3 డిజైన్ చేయడం జరిగింది. సీజన్ 4 వచ్చేసరికి ఒక ఐ బాల్ లోగోని అయితే డిజైన్ చేశారు. సీజన్ 5 మనకి పజిల్ అంటే ఒక మేజ్ని రిప్రజెంట్ చేస్తూ మొత్తం గందరగోళంగా ఉంటుంది, ఏ టూ బయటికి రావాలి అని ఒక రిప్రజెంట్ చేస్తూ సీజన్ 5 అండ్ సీజన్ 6 మేడ్ ఆఫ్ కలర్స్ మోడల్లో డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఐ లోగోని రిప్రజెంట్ చేస్తూ హౌస్ కలర్ థీమ్ని డిసైడ్ చేస్తూ వచ్చారు. సో ఈసారి సీజన్ 7 లోగో ఎలా ఉండబోతుంది, సీజన్ 7 లోగో ఏ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ హౌస్ థీమ్ కలర్ సెట్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్నా లేకపోతే ఓషన్నా
లేకపోతే ఏ మోడల్లో హౌస్ని రిప్రజెంట్ చేయబోతున్నా. సో ఎవ్రీథింగ్ హాట్ టాపిక్గా అయితే ఉండబోతుంది. సో సీజన్ 7 గురించి అయితే నేను చాలా ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సీజన్ మనకి హ్యాపీన్ అవ్వబోతుంది అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిస్కషన్స్ అయితే మనకు ఉండబోతున్నాయి. సో గెట్ రెడీ ఫర్ దట్ సీజన్ 7 హోస్టింగ్ ఎవరు, 3rd September 2023 గ్రాండ్ లాంచింగ్ ఉండబోతుంది. సో కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అతి తొందరలో అప్డేట్స్ అయితే వస్తాయి. గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.